హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ తుమ్మ రాజారెడ్డి విజయ. ఈ నెల 16వ తేదీన కీర్తిశేషులు శ్రీ తుమ్మ రాజారెడ్డి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి భార్య విజయకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని అమెరికాలో నివసిస్తున్న గాదే షౌర్ రెడ్డి, లూర్దు మేరీ, కారుణ్య రీతిక, అర్మిత మానిలకు దేవుని దీవెనలు మంచి భవిష్యత్తు, వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. రాజు శృతి దంపతుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రియాన్ ఈషాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ 12వ పుట్టినరోజు జరుపుకుంటున్న కొంక చేతనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కొంక అనిల్, టీనా మేరీ, నానమ్మ, తాతయ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. లింగారెడ్డి సుందర్, లలిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, విశాలకు మంచి భవిష్యత్తు, పాడి పంటలు బాగా పండాలని కోరుతూ కృతజ్ఞతా బదిలీ సమర్పిస్తున్నారు. पिता पुत्र पवित्रात्मा नाम होगा समाधान विभो गाता सहोदरी सहोदरुलारा मी अंदरिकी ई पूजकु स्वागतम सुस्वागतम. గత 2 రోజుల నుంచి మన ఉభయ రాష్ట్రాల పీఠాధిపతులు ఇక్కడ సమావేశమై అనేక విషయాలను చర్చిస్తూ మన పురోగతికి చాలా శ్రమిస్తూ ఉన్నారు. అనేక విషయాలు చర్చించి మంచి డెసిషన్ తీసుకుంటూ ఉన్నాం. మామూలుగా ఆనవాయితీగా 3వ రోజున క్యాథలిక్ కౌన్సిల్ మన తెలుగు చాప్టర్ సమావేశం అవుతూ ఉంటుంది. అందుకని వచ్చిన సభ్యులందరినీ నేను మనపూర్వకంగా స్వాగతిస్తున్నాను. దగ్గర దగ్గర రావాల్సి ఉంది, వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువే ఉంది ఈరోజు. అయినా సరే ఇది మనకు కావలసిన విషయం. ఇటువంటి సమావేశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కేవలం ఈ డెసిషన్ తీసుకునేది పీఠాధిపతులే కాదు, పైనుంచి డెసిషన్ తీసుకొని ఏదో మిగిలిన వాళ్ళు చెప్పడం కాదు, అందరం కలిసి ప్రయత్నించాలని మనకి మన ఫ్రాన్సిస్ బాబు గారు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన మేరకు ఈ సమావేశం ఒకసారి సమావేశం పటిష్టం చేయాలని ఇటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని మేము పిలిచాం. కాబట్టి వచ్చిన మీ అందరికీ ఒకసారి స్వాగతం చెప్తూ ఈరోజు మనం శిలువ విజయ పండుగ చేసుకుంటున్నాం. శిలువ అనేది మన విశ్వాసానికి ప్రతీక. పౌలు గారు చెప్తారు, శిలువ గురించి ఎవరు సిగ్గుపడకూడదు, శిలువపై చనిపోయిన క్రీస్తు గురించి శిలువ ఎవరు సిగ్గుపడకూడదు. దాని బదులు వాళ్ళు సంతోషంగా శిలువపై తన క్రీస్తుని ప్రకటించాలని చెప్తారు. ఈ శిలువ ఉత్తేజాన్నిస్తుంది, అది అలాగే మనకు రక్షణని ఇస్తుంది సిలువ ఇచ్చింది కాబట్టి సిలువ అనేది మనం హృదయాల్లో నాటుకొని ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈ సిలువ మీదే తన నమ్మకాన్ని ఉంచుకుంటూ ఉండాలి కాబట్టి ఈ ప్రత్యేక దినాన మనం సమావేశన సందర్భంలో ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి తనునా సర్వేశ్వరునికి మహిమా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము చైతైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములు పరిహరించు ప్రభువా లోక పాపములు పరిహరించు ప్రభువా మా మనవి ఆలకింపును కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయ చూపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభువుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదాము ఓ సర్వేశ్వర నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము సిలువ మీద మరణము పొందవలని నీవు చిత్తగించితివి భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకున్న మేము సిలువ బలి ఫలమైన రక్షణను పొందుదుముగాక మా అనాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనములు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనములు. ఇజ్రాయేలులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమై పోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్న పానీయములు ఏమీయూ లభించుటలేదు, ఈ పాడుకోడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగు కొనిరి. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాడి కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి, నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిది. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్ప రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికి పోదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడ కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, ప్రేమ ఎక్కడా ఉందని, స్నేహం ఎక్కడా దొరికేనని, జగమంతా వెదికాను సర్వజనులనడిగాను, జగమంతా వెదికాను సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. ఆయన తన్ను తాను రిక్తును చేసుకొనెను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండో పఠనము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము ఆరో వచనం నుంచి 11వ వచనం వరకు సహోదరులారా ఆయన ఎల్లప్పుడూను దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపమును దాల్చి మానవ మాత్రుడుగా జన్మించెను ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయెను అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటింపవలెను ఇది ప్రభువాక్కు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము వచనముల 13 నుండి 17 వరకు. యేసు నికోదేముతో ఇట్లా నేను పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, నా ప్రియతమ సహోదర గురువులారా, పీఠాధిపతులారా, అగ్రపీఠాధిపతులారా, మీ అందరికి కూడా సిలువ విజయ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈనాడు సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సిలువ అన్నది ఏ విధంగా మనం మన పాత జీవితానికి లేదా పాప జీవితానికి క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఆయనతో పాటు మనం తిరిగి ఒక నూతన జీవాన్ని ప్రారంభిస్తున్నాము అన్నదానికి సంకేతంగా ఉంటుంది, గుర్తుగా ఉంటూ ఉంది. సిలువ, మనం సాధారణ సిలువను చూస్తాం. మరి సిలువ మీద క్రీస్తు ప్రభు మృతి చెందినటువంటి శరీరం కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం సాధారణంగా సిలువ మార్గం తపస్కాలంలో కానీ మరి ఇతర మొదటి శుక్రవారంలో జరిపించుకునే సిలువ మార్గంలో ప్రతి స్థలం దగ్గర మనం చెప్తూ ఉంటాం. ఆ సిలువ మార్గం నడిపించే వాళ్ళు గురువు కావచ్చు, వేరే వాళ్ళు గారు చెప్తారు. ప్రారంభంలో ఆ యొక్క స్థలాన్ని ప్రకటించిన తర్వాత యేసుక్రీస్తువా మేము మిమ్ము స్తుతించి ఆరాధించుచున్నాము అని చెప్తాం. అప్పుడు అందరూ ఏమని జవాబు చెప్తారు? ఏలయనగా మీ పరిశుద్ధ శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి అని చెప్తున్నాం। కాబట్టి ఆ శిలువను ఆరాధిస్తున్నాం, గౌరవిస్తున్నాం, మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం। ఎందుకంటే దాని నుండే మనకు రక్షణ లభించి ఉన్నది అని ఈ యొక్క సందేశాన్ని ఈనాడు ఈ యొక్క పండుగ మనకు ఈ లోకం అంటే ఒకటి జనరిక్గా అంత లోకమంతా ప్రపంచాను కానీ అట్లా అని కాదు, గుంపులో గోవింద అన్నట్టు కాకుండా లోకం అంటే దేవునికి నువ్వు ప్రతి ఒక్కరు కూడా నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను అన్న విధంగా నీవే ఆయన లోకం అన్నట్టుగా ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డే తనకు సర్వస్వం తన లోకమంతా అనుకుంటుందో అలాగే ఆ దేవుని యొక్క లోకం నీవే, నీవే తన సర్వస్వం తన లోకం అన్నట్టుగా నిన్ను ప్రేమించాడు। అందుకే శిలువ మీద ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్పి తన ప్రాణాలు అర్పించాడు ప్రభు। ఈ సత్యాన్ని పండుగ మనకు తెలియజేస్తుంది। మరి ఐదు విధాలుగా ఏ విధంగా ఈ పండుగ శిలువ అన్నది మన జీవితాలను మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నదన్న దాని గురించి మనందరం కూడా ధ్యానించుకుందాం। మొదటగా మనం గ్రహించవలసిన విషయం పాపం అన్నది మనలను దేవుని నుండి వేరుపరుస్తూ ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। ఇది క్రీస్తు ప్రభు విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం। అంటే ప్రభు తాను పాపం చేశాడని కాదు, మన పాపాలన్నింటినీ తన పైన వేసుకోవటం ద్వారా ఆయన క్షణకాలం ఈ యొక్క పాపం యొక్క ప్రభావాన్ని మన మూలంగా ఆయన అనుభవానికి పొందాడు। అదే తండ్రి నుండి వేరుపరపబడటం అన్న భావన। అది వరకు ప్రభువు చాలా శ్రమలు పొందాడు, అవమానాలు అనుభవించాడు, కానీ వాటిని గురించి ఆయన విలపించలేదు, బిగ్గరగా ఏడవలేదు, మొరపెట్టుకోలేదు। కానీ ఎప్పుడైతే ఆయన శిలోపై వేలాడుతున్నాడో ఆ క్షణంలో ఆయన బిగ్గరగా ఎలుగెత్తి చెప్పటం, ఏలీ ఏలీ లామా సబాక్తాని చెప్పటం మనం చూస్తున్నాం। మత్తయి సువార్త 27:46। అంటే దాని అర్థం మనకు తెలుసు, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని। అక్కడ ఉన్న వాళ్ళంతా తప్పుగా అర్థం చేసుకున్నారు, ఈయనేదో ఏలియాను పిలుస్తున్నాడు అన్నట్టు। ఇక్కడ ఆ క్షణంలో ప్రభు మన పాపాల మూలంగా మన పాపాలన్నింటినీ తనపై వేసుకొని మన కోసం తాను మరణించే సందర్భంగా దాని యొక్క ప్రభావం అన్నది ఆయన చవి చూశాడు, ఆ విధంగా ఎలుగెత్తి పలికాడు। కాబట్టి ఈ విధంగా మనం మన పాపాల నుండి మనం దేవుని నుండి వేరు చేయబడుతూ ఉన్నాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి। దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 59 యెషయా ప్రవక్త గ్రంథంలో 59వ అధ్యాయంలో చూడొచ్చు। చాలాసార్లు మనం కూడా ఏంది దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, మర్చిపోయాడు, నన్ను వదిలిపెట్టేసాడు అన్న భావన మనకు కలుగుతుంది అని దేవుని గురించి మనం విలపిస్తాం। కానీ వాస్తవానికి మనం తెలుసుకోవాల్సిందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడం కాదు, మన పాపములన్నవి మనకు దేవునికి మధ్య ఒక అడ్డుగోడగా ఉన్నాయి। ఇప్పుడు సూర్యరశ్మి ప్రకాశిస్తూ ఉంది, అన్ని చోట్లకు వస్తుంది, కానీ ఎప్పుడైతే దానికి మధ్యలో ఏదైనా ఒక అడ్డు పెట్టామనుకోండి, ఒక గోడ కానీ మరి ఏదైనా అడ్డుగా పెడితే అది మనకు రాకుండా ఉండిపోతుంది। దేవుడు కూడా తన కృపను తన దయను క్షమాపణను మనకు ఇవ్వటానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నారు, కానీ మన పాపములు ఒక అడ్డుకట్టగా అడ్డుగోడగా ఉంటూ ఉన్నాయి, అది మనకు ప్రవహించకుండా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం। అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది, ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచ కాలేదు, ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాలేదు కానీ మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన ఆయన తన మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలు ఆలింపకున్నాడు. ఈ 59వ కీర్తన అంతా మనం పఠించి ధ్యానిస్తే మనకు ఈ సత్యం అన్నది మనకు అర్థమవుతుంది. ఏ విధంగా పాపములు మనకు దేవునికి మధ్య ఎడబాటును కలిగిస్తూ ఉన్నాయి. ఆయనే మనతో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మనం వినలేకపోతున్నాం మన పాపముల వల్ల. ఆయన మనం గమనిస్తూనే ఉన్నాడు, కానీ మనం ఆయన్ను చూడలేకపోతున్నాం మన పాపముల వల్ల. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ ఆయన ప్రేమను మనం చవి చూడలేకపోతున్నాం మన పాప జీవితం వల్ల. ఈ విధంగా పాపం అన్నది మొదట దేవునికి మనకు మధ్య అడ్డుగా నిలుస్తూ ఉన్నాయి, ఎడబాటును కలిగిస్తున్నాయన్న సత్యాన్ని ఈ యొక్క సిలువ విజయ మహోత్సవం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం సిలువ అన్నది క్షమాపణను గురించి మనకు తెలుపుతూ ఉంది, క్షమాపణను నేర్పుతూ ఉంది. ప్రభువు అది వరకు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువు బోధిస్తూ, నేనిప్పుడు మీకు చెప్పున్నది ఏమనగా, ఏం చెప్పాడు? మీరు ప్రేమించేవారిని మీరు ప్రేమించండి, మీకు సహాయపడేవారిని మీకు సహాయపడండి, మీకోసం ప్రార్థించే వారి కోసం మీకోసం ప్రార్థించండి అని చెప్పలేదు. ఏం చెప్పాడు? మీ శత్రువులను సైతము ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని ప్రభు ఆ విధంగా బోధించాడు. మనం కూడా ఈ రోజుల్లో మణిపూర్లో హింసలు శ్రమలు అనుభవించే వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటాం, కానీ ఆ హింసలు జరిపే వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, దేవుడు వారిని యొక్క పాపం నుండి వారిని విడుదల చేయాలని వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించాలి. సాతాను యొక్క ప్రభావం నుండి వాళ్ళు విడుదల కావాలి, వారు కూడా నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొంది ప్రేమగా జీవించాలని కూడా ప్రార్థించాలి. ప్రభువు ఈ విధంగా చెప్పటమే కాదు, అటు తర్వాత పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గమనించి పరలోక ప్రార్థనను బోధించి నేర్పించాడు. ప్రార్థనా విధానాన్ని నేర్పించిన తర్వాత ఆ ప్రార్థనలోనే ఉంది. మనం కూడా పరలోక ప్రార్థన చెప్పేటప్పుడల్లా చెబుతూ ఉంటాం, ప్రభువా మా తప్పులను మీరు మన్నించినట్టు మేము కూడా ఇతరుల తప్పులను మన్నించినట్లు చేయండి, లేదా మేము ఇతరులను మన్నించినట్లుగా మీరును మా తప్పులు మన్నించండి అని. దేవుని క్షమాపణ మనకు తప్పక అవసరం, ఎందుకంటే ఇప్పుడే ముందే చూసాం అది మనకు ఒక ఎడబాటును కలిగిస్తుంది, అడ్డుగా ఉంటుంది దేవునికి మనకు మధ్య. కాబట్టి ఆ పాపాల నుండి మనం క్షమాపణ పొందటం చాలా అవసరం, తప్పనిసరి. అలాంటిది మనం పొందాలి అంటే మనం ఇతరులు ఒకరి పాపలను ఒకరు క్షమించుకోవాలి, మన పట్ల చేసిన దోషాలను మనం మన్నించుకోవాలి. దయగల వారు ధన్యులు, ఏలైనా వారు దేవుని దయను పొందుదురు అని అష్టభాగ్యాల్లో ప్రభువు చెప్పటచ్చు. మనం కాసింత దయ చూపితే చాలు, దేవుడు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా కొండంత దయను మనకు ప్రసాదిస్తాడు అన్న సత్యాన్ని కూడా మనం సిలువ నుండి నేర్చుకోవచ్చు. అందుకే తరువాత 14, 15వ వచనంలో మత్తయి సువార్త పరలోక ప్రార్థన నేర్పిన తర్వాత ప్రభువు మళ్ళా రీటరేటింగ్ చేస్తున్నాడు ఈ విషయాన్ని. ఆ పరలోక ప్రార్థనలో వినేశ్వాన్ని మళ్ళీ రూఢీపరుస్తూ చెప్పిన మాటలు ఏంటంటే, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును, పరులు చేసిన తప్పిదములను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పిదములను క్షమింపడు అని మళ్ళీ తిరిగి చెప్పటం, నొక్కి ఒక్కానించటం అన్నది మనం గమనిస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది క్షమాపణ. మరి ఈ విధంగా ప్రభువు చెప్పటమే కాదు, తాను కఠోరమైనటువంటి శ్రమలు బాధలు అవమానాలు అనుభవించి అన్యాయంగా తానే పాపం చేయనప్పటికీ కూడా శిలువ మీద వ్రేలాడుతూ ఆ పరిస్థితిలో ఆయన ఏం చేశాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుడు అన్నాడు. కాబట్టి ప్రభువు బోధించటమే కాదు, దానిని సంపూర్తిగా 100% తాను పాటించాడు, మనకు ఆదర్శాన్ని కూడా ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, మామూలుగా అప్పటి సాంప్రదాయంలో ఎవరినైనా శిలవశిక్ష విధిస్తే అలాంటి వాళ్ళ నాలుక కత్తిరిస్తారట. ఎందుకు కత్తిరిస్తారంటే ఆ బాధకు తట్టుకోలేక వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరినీ, ఆ శిక్ష వేసిన వాళ్ళని, దాన్ని నిర్వర్తిస్తున్న వాళ్ళని చాలా చెడ్డగా తిట్టేస్తారు, శాపనార్థాలు పలుకుతారు, ఘోరంగా తిడతారన్నమాట. అవన్నీ వినకూడదు అన్న ఉద్దేశంతో నాలుక కత్తిరిస్తారు. వారు యూదులు అంత క్రూరులు అయినప్పటికీ కూడా యేసు పట్ల ఆయన మంచితనం పట్ల, ఆయన దయా కనికరం పట్ల కొంత నమ్మకం ఉంది కాబట్టి వారు యేసు ప్రభు నాలుకను కత్తిరించలేదు. దానికి ఫలితంగా అద్భుతమైనటువంటి 7 వాక్యాలు మనం శిలువ నుండి పొందుకున్నాం, దాన్ని ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి అందులో ఒకటి ఈనాడు ప్రభు చెప్తున్నది ఏంటంటే క్షమాపణ. తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని. అన్యాయంగా తనకు మరణశిక్ష విధించి అవమానపరిచి కఠోరమైన వేదనను గురి చేసినటువంటి వారి యొక్క శత్రువులను ఆయన క్షమించాడు అని. కాబట్టి సిలువ అన్నది మనకు క్షమాపణను బోధిస్తుంది. ఆ క్షమాపణ, ఒకరినొకరు క్షమించుకోవటం అనేది మనకు అవసరం. ఎందుకంటే అందుకు 100 అంతలుగా మనం దేవుని యొక్క క్షమను, దయను పొందుతూ ఉన్నాం. అది మనకు తప్పనిసరిగా అవసరమై ఉన్నదే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక మూడవదిగా ఈనాటి పండుగకు అనుగుణంగానే సిలువ అన్నది విజయాన్ని మనకు తెలియజేస్తుంది. క్రీస్తు సాధించిన విజయం, మరణంపై క్రీస్తు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. చాలామంది క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, సిలువ మరణం చూసి క్రీస్తు ప్రభు ఓడిపోయాడు, ఆయన అపచయం పాలయ్యాడు, ఆయన యొక్క జీవితం విఫలమైంది అని చెప్పుకుంటారు కొంతమంది. కానీ అది కాదు. సిలువ మరణం, క్రీస్తు సిలువ మరణం అనేది అపజయాన్ని, విఫలతను సూచించేది కాదు. మనం యోహాను సువార్త 19:30 గమనిస్తే ప్రభువు పలికినటువంటి మాటలు, చివరి మాటలు అంతయు సమాప్తమైనది అని. ఇది సమాప్తమైనది అని చెప్పటం ఏంటి? అంతా అయిపోయింది, ఇంక నేను చేసేది ఏమీ లేదు, నా జీవితం అయిపోయింది అని కాదు ఎంత మాత్రం. అది అకంప్లిష్మెంట్. తాను దేనికోసమైతే ఈ లోకానికి వచ్చాడో దానిని సంపూర్ణం గావించాను, పరిపూర్తి చేశాను, అది విజయవంతంగా ముగిసింది. ఇదిగో నా ప్రాణాలు అర్పించి, నా రక్తము చిందించి నేను ఈ లోకానికి రక్షణను సాధించాను అని చెప్పటం అన్నమాట. కాబట్టి ఈ సిలువ అన్నది ఈ యొక్క విజయాన్ని చాటుతూ ఉంది. అందుకే ఈనాడు ఈ సిలువ విజయ మహోత్సవాన్ని మనం కొన్నాం. కాబట్టి సిలువ ఇంకెంత మాత్రం కూడా అవమానానికి, మరికి అపచయానికి, మరణానికి గుర్తు కాదు. అది జీవానికి, విజయానికి, మరి త్యాగానికి, క్షమాపణకు అర్థాన్ని ఇస్తూ ఉంది, ప్రతీకగా ఉంటూ ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాగే సిలువ అన్నది ప్రేమను చాటుతుంది, దేవుని యొక్క ప్రేమను చాటుతూ ఉంది. ఏ విధంగా మనం ఈనాడు 2వ పట్టణం అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి 2వ లేఖ 2వ అధ్యాయం 2వ అధ్యాయం నుండి మనం ఆలకించి ఉన్నాం. 7 ప్రభు తాను స్వతహాగా దేవుడై ఉన్నప్పటికీ తాను దైవత్వ అంతస్తునకు అంటి పెట్టుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తాను విధేయతను కనపరిచాడు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ప్రభు తన యొక్క ప్రేమను ఈ విధంగా మనకు చాటాడు. అది వరకే ప్రభు చెప్పాడు, పరిపూర్ణ ప్రేమ స్నేహం ఎలా ఉంటుంది, నిజమైన ప్రేమ అంటే ఏంటి, నిజమైన స్నేహం అంటే ఏమిటి అన్నది యోహాను సువార్త 15:12-13 వచనంలో ప్రభు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ప్రేమించుకొనుడు, ఇదే నా ఆజ్ఞ అని చెప్పిన తర్వాత ఎలా తన స్నేహితుల కోసం ప్రాణము దారబోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వరునూ లేడు అని ఆ విధంగా బోధించిన ప్రభువే ఇదిగో శిలువ మీద నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని తన సేవకులు అనకుండా స్నేహితులను పిలిచాడు కనుకనే, మనల్ని ప్రేమించాడు కనుకనే ఇంతగా శిలువపై మరణించాడు. తన ప్రాణాలు నీ కోసం నా కోసం మనందరి కోసం సమర్పించాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకో. అలా మనం నిజంగా ప్రభువును ప్రేమిస్తే మనం కూడా తన ఆజ్ఞలను పాటించాలని ప్రభువు చెప్తున్నాడు. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు అని. ఆజ్ఞలను పాటించటం అంటే విధేయతను చూపటం. తొలి సృష్టి ఆదిలోనే అవిధేయత వల్లనే మనకు పాపము సంభవించింది, శాపానికి గురయ్యాం. అది తల్లి మరియ చూపిన విధేయత, మరి ప్రభువే స్వయంగా పరిపూర్ణంగా చూపెట్టినటువంటి విధేయత ద్వారానే అది సరిచేయబడి ఉంది. కాబట్టి ఆ విధేయత అన్నది ఎలాంటి విధేయతను చూపించాడు ప్రభు, తను తాను తగ్గించుకొని లోకంలో జన్మించటం ద్వారానే కాదు, శ్రమలు అనుభవించాడు చివరి మరణం వరకు, అది కూడా మరణం వరకు కూడా విధేయించాడు. అది కూడా ఎలాంటి మరణం, సాదాసీదమైనటువంటి మరణం కాదు, శ్రమలతో బాధలతో కష్టాలతో హింసలతో అవమానాలతో కూడినటువంటి శిలువ మరణం వరకు కూడా విధేయించాడు. ఆ విధంగా విధేయించాడు కాబట్టి ఆయన దేవుడు అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. కాబట్టి శిలువ అన్నది మనకు ప్రేమను, నిజమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమను పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో అభివర్ణించేటువంటి ఆ ప్రేమను మనకు చాటుతూ ఉంది. క్రీస్తు యందు దానిని మనం చూడగలుగుతున్నాం అనేటువంటిది ఈ శిలువ నుండి మనం చూడగలుగుతున్నాం. ఇక 5వదిగా ఈ శిలువ అన్నది మనకు ఒక గొప్ప ఆకర్షణ శక్తి కలిగినటువంటిది, అది అందరినీ కూడా తన వైపు ఆకర్షిస్తూ ఉన్నది. యోహాను సువార్త 12:32 అది వరకే ప్రభువు చెప్పాడు, నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించదను అని చెప్పి ఉన్నాడు. పూర్వవేదంలో ఏ విధంగా ఈనాడు మనం మొదటి పట్లో విన్నట్టు సంఖ్యాకాండం మోషే ఆ యొక్క సర్పమును ఎత్తిపట్టినప్పుడు దాన్ని వీక్షించి అందరూ కూడా రక్షింపబడ్డారు. అదేవిధంగా క్రీస్తు భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ కూడా తన వైపు ఆకర్షిస్తున్నాడు. కాబట్టి శిలువ అన్నది మన ఇళ్ళలో మన గుళ్ళో అన్ని చోట్ల మనం వేసుకునేది, ఇవన్నీ కూడా ఈ సత్యాన్ని మనకు చాటుతుంది. ఏ విధంగా శిలువ ద్వారా ప్రభు మనందరినీ కూడా తన వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటిది, అందరినీ సమీకరించేటువంటిది, అందరినీ ఐక్యపరిచేటువంటిది అని మనం గ్రహించుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 1:18-19 వచనాల్లో దేవుని యొక్క శక్తి వివేకమును ఆయన క్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు. ఏలైనా భ్రష్టులైపోతున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశమును అర్థరహితమైనది, భ్రష్టులయ్యే వారికి శిలువ సందేశం అర్థరహితముగా ఉంటుంది, మూర్ఖంగా అనిపిస్తుంది. కానీ రక్షింపబడుతున్న మనలకు అది దేవుని యొక్క శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞానుల యొక్క గతి ఏమిటి, పండితుని యొక్క గతి ఏమిటి, లౌకికముగు వివేకమును దేవుడు అవివేకముగా తెలుపలేదా అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరు, శిలువ ఒక చేతకానితనానికి నిస్సహాయతకు సూచన కాదు, అది ఒక గొప్ప శక్తి కలిగినది, దేవుని యొక్క మహిమకు ఘనతకు సూచనగా ఉన్నది, అది అందరినీ కూడా తన వైపు ఆకర్షించునది। కాబట్టి దీని నుండి మనము నీవు నేను కూడా మరి అలాంటి ఆకర్షణ మనం కూడా భూమి నుండి ఈ సమాజం నుండి సంఘం నుండి లోకం నుండి పైకెత్తబడిన వాళ్ళంగా ఒక క్రైస్తవ బిడ్డలుగా కావచ్చు, ఒక మఠవాసి కావచ్చు, ఒక గురువుగా కావచ్చు, ఒక పీఠాధిపతులుగా కావచ్చు, మనం కూడా ఇదిగో నేను భూమి నుండి పైకి ఎత్తబడిన దానిను నేను అందరినీ కూడా ప్రభువు వైపు ఆకర్షించదు। కాబట్టి మనం ఆ ప్రభు వైపు అందరినీ ఆకర్షించే విధంగా అందరినీ ఐక్యపరిచే విధంగా జీవించినప్పుడు మనం నిజముగా సిలువను ఆరాధించిన వాళ్ళము, గౌరవించిన వాళ్ళం, ప్రేమించిన వాళ్ళము అవుతాము ప్రేమైనటువంటి సహోదరి సహోదరు। ఈ విధంగా ఇన్ని విధములుగా ఈ యొక్క సిలువ విజయ మహోత్సవం మనకు గొప్ప సందేశాన్ని అందిస్తున్నది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆ స్ఫూర్తితో ప్రేరణతో మనందరం కూడా జీవించటానికి ప్రయాసపడదాం। అందుకు ఈ పండుగ మనకు గొప్ప స్ఫూర్తిగా ప్రేరణగా శక్తిగా ఉండాలని మన తల్లి శ్రీ సభ ఆశిస్తూ ఈ యొక్క పండుగను మనకు అందజేస్తూ ఉంది। ప్రేమైన సహోదరి సహోదరులు, అందరం కలిసి విశ్వాస సంగ్రహం చెప్దాం। పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని యొక్క ఏకపుత్రును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను, పుట్టెను, మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను, పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను, విశ్వసించుతున్నాను, ఆ పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుతున్నాను, నిత్య జీవమును విశ్వసించుతున్నాను। ఆమేన్। విశ్వాసుల ప్రార్థన। ఓ పరమ తండ్రి, విశ్వ శ్రీ సభను మా జగద్గురు అయిన పరిశుద్ధ పాపగారు ఫ్రాన్సిస్ గారి ఆధ్వర్యంలో వేరు వేరు స్థాయిలలో ఉన్న నాయకత్వం వహించే వారి ఆధ్వర్యంలో ప్రపంచమంతటా శ్రీ సభ దృఢంగా ఉండి శిలువనాథునికి సాక్ష్యంగా నిలిచే శిలువనాథును ప్రకటించే శ్రీ సభగా వర్ధిల్లినట్లు ఆశీర్వదించి కాపాడమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి। ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి। స్థానిక శ్రీ సభ, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘము, ముఖ్యంగా కథోలిక క్రైస్తవ సంఘము, వేరు వేరు గురుపీఠాలలో డయాసిస్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు రోజువారీ పరిస్థితుల్లో వచ్చే ఒడిదుడుకులకు సవాళ్లకు తట్టుకొని విశ్వాసంలో స్థిరంగా ఉండి ఆ శిలువనాథుని తట్టు పదే పదే చూస్తూ ఆ ప్రభు యొక్క రక్షణ దీవెనలతో ఈ స్థానిక శ్రీసభ వర్ధిల్లునట్టు కరుణించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి। ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి। క్రీస్తు ప్రభు శ్రమలలో పాల్గొనుచున్న, ముఖ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా క్రీస్తు ప్రభు కోసం ఆ విశ్వాసం కోసం శ్రమలు అనుభవించే, హింసను అనుభవించే, ప్రాణత్యాగం కూడా చేయడం సిద్ధంగా ఉండే మా తోటి క్రీస్తు భక్తులను ఆశీర్వదించమని వారికి అవసరమైన దృఢమైనటువంటి సంకల్పము, మీ యందు నమ్మకము, విశ్వాసాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి అవసరమైనటువంటి బలము శక్తి వారికి ఇస్తూ వారిని మీ ఆధీనంలో ఉంచుకొని కాపాడమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి। ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి। మాకు తెలిసిన మణిపూర్లో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము మొరపెట్టుచున్నాము। క్రీస్తు భక్తులు, క్రైస్తవ సంఘానికి చెందిన విశ్వాసులు ఈ అలజడిలో ఎక్కువగా నష్టపోయారు, ప్రాణాలను నష్టపోయారు, ఆస్తిపాస్తులు నష్టపోయారు, హింస అనుభవిస్తూ ఉన్నారు. అదంతా కూడా క్రైస్తవులుగా ఉన్న కారణంగా చాలా వరకు అని వాస్తవాలు చెప్తూ ఉన్నాయి. ఆ మణిపూర్ ప్రాంతాన్ని ముఖ్యంగా క్రైస్తవ సంఘ సభ్యులను ఈ హింస ప్రాణ నష్టము ఆస్తి నష్టము అన్నదానికి గురైన ఆ ప్రజలకు మీరే ఊరటనిస్తూ అవసరమైన మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ వారిని కాపాడమని సాధ్యమైనంత త్వరలో మంచి వాతావరణం అక్కడ నెలకొని ఉండేలా కరుణించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ క్యాథలిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగు రీజన్ అన్న పేరుతో సమావేశమైన ఈ స్థానిక శ్రీసభ ప్రతినిధులుగా ఆ సభ దాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఈ సమావేశంలో పాల్గొని మమ్మందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని కాపాడమని ఈనాటి కార్యము ఫలభరితంగా ఉండి శ్రీసభకు తెలంగాణ ఆంధ్రలో ఉన్న శ్రీసభకు మేలు జరిగే సమావేశంగా మీరు దీన్ని ఆశీర్వదించి ఫలింపజేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మీకున్న వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం సంఘ అవసరాల కోసం ప్రార్థన చేయండి. మా శరణమును బలమునైన సర్వేశ్వర నీ శ్రీసభకు చెందిన సభ్యులమైన మేము ఈ శిలువనాథుని యందు రక్షణ పొందిన మేము ఈ శిలువ విజయం అనే పండుగ నాడు మొరపెట్టుకుంటూ ఆ శిలువనాథునికి సాక్షులుగా నిలిచే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి జీవించే ఆ ఈ శిలువ విజయానికి ప్రేమకు క్షమాపణకు గుర్తుగా ఉండే విధంగా మేము ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఆ శిలువనాథునితో ఐక్యమై జీవించినట్లు మీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మమ్మ దీవించి కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. अर्पणा स्वीयार्पणा प्रेमार्पणा हृदयार्पणा अर्पणा स्वीयार्पणा प्रेमार्पणा हृदयार्पणा సమర్పింతును నన్ను నేనే సమర్పింతును నన్ను నేనే అందుకో ఇది నా అర్పణ అర్పణ స్వీయార్పణ ప్రేమార్పణ హృదయ ఆర్పణ కల్లువరి గిరి ఆర్పణ పతాక్ష రసపు ఫలములు కల్లువరి గిరి ఆర్పణ పతాక్ష రసపు ఫలములు అందుకొని ఆశీర్వదించుమా అందుకొని ఆశీర్వదించుమా ఈ దీన కానుకలు అర్పణ స్వీయార్పణ ప్రేమార్పణ హృదయ అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రవేశం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రవేశం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, సిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించను. కావున మేము అర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. मन देवुडैन प्रभुनकु कृतज्ञत तेलुपुदमु कृतज्ञत तेलुपुट युक्तमु न्यायमु। प्रभुवैन देवा पावन पिता सर्वशक्तिगल नित्य सर्वेश्वर मेमु एल्लप्पुडुनु एच्चोटनु नीकु कृतज्ञता वंदनमुलु చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము। సిలువమ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి। మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవమొసగితివి। మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను। అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు। వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున విజయవాదనదిలు మహోన్నతమున హోసానా। పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము। ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు। ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు। కావున ఓ ప్రభువా, ఈ కానుకలను సమగనుకు తెచ్చి ఉన్నాము, పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము। ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక। అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము। అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము। ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము। ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము। కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము। నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం। తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము, మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లుగా దయచూపుము। అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక। నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము, ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీసభ నీ సేవకుడవు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పూల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపును. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలు దశలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనుకరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా టీసీసీలో పనిచేసి మరణించినటువంటి వాళ్ళందరినీ సమర్పించుకుందాం. దయతో వారందరినీ మీ రాజ్యంలోకి చేర్చుకుంటూ మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటి అనుగ్రహింపుము. మా యందు అప్పుడైన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మేము మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని పిల్ల లోకముక పాపము గురించి ప్రభువా మా దయచేయండి. సర్వేశ్వరుని పిల్ల లోకముక పాపము గురించి ప్రభువా మా దయచేయండి. సర్వేశ్వరుని పిల్ల లోకముక పాపము గురించి ప్రభువా మా శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు పాత్రుడను కాను. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుడనట్లు చేయమని వేడుకొనుచున్నాను ఆమేన్ సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికవే సోపానాలని మనసా సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికవే సోపానాలని మనసా ఆనందపడుమా మహానందపడుమా ఆనందపడుమా మహానందపడుమా సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికవే సోపానాలని మనసా దీనతతో జీవించడమే ఒక సిలువా దైవరాజ్యం చేరడమే ఫలము దీనతతో జీవించడమే ఒక సిలువా దైవరాజ్యం చేరడమే ఫలము శోక సాంద్ర మీదడమే ఒక సిలువా ఓదార్పు ఆత్మను పొందడమే ఫలము శోక సాంద్ర మీదడమే ఒక సిలువా ఓదార్పు ఆత్మను పొందడమే ఫలము సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికవే సోపానాలని మనసా సిలువ ఫలాలు నీకు తెలుసా మోక్షానికవే సోపానాలని మనసా క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేకరుణించండి క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాజేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక ఆమేన్ ప్రార్థించుదము మా ప్రభువైన యేసుక్రీస్తువా నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకునుము పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతోనుందురుగాక మీ శ్రమలు వంచి దేవుని ఆశీస్సులు కొరకై ప్రార్థించండి దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను మీరు కూడా దేవునిని తోడి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక ఆమేన్ క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతారని నమ్ముతున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక ఆమేన్ తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శమును అనుసరించు మీరు కూడా అతనితో ఉత్థానములో భాగస్థులగుదురుగాక ఆమేన్ సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువ సర్వదా మీతో ఉండునుగాక పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ చలనిది జీవ చలనిది సజీవ చలనిధి జీవ చలనిధి సజీవ చలనిధి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మల నింపుచున్నది సజీవ చలనిధి